అంటున్నాడు కదా నీ దేవుని మాట ఎప్పుడైతే విని ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే పాటిస్తావో ఆయన మాటకు ఎప్పుడైతే లోబడతావో ఆయన స్వార్థ విని ఎప్పుడైతే నమ్ముతావో దైవజాలను ఎప్పుడైతే నమ్ముతావో ఎవరైతే విశ్వసిస్తారో ఆయన మాటల మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన కృప వారికి దొరుకునుగాక ఖచ్చితంగా చెబుతున్నాడు నువ్వు ప్రవేశించబోతున్న దేశంలో నీ దేవుడైన యహో నిన్ను ఆశీర్వదించును దేవునికి స్తోత్రం ఎప్పుడైతే నీ ఎదుట సేవకులు నీ ఎదుట దైవజనులు నీ ఎదుటున్న సువార్థికులు నీకెవరు ఉపదేశం చెబుతున్నారో నీకెవరు సువార్థ అందిస్తున్నారో వారి మాట ఎప్పుడైతే వింటున్నావో ఆ మాటకు నువ్వు లోబడినట్టయితే ఆ మాటకు నీ అందు అడుగు నడిచినట్టయితే నీ మనసులో నీ మనుగుడలో ఉన్నట్టయితే నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు ఆశీర్వాదం కావాలా అప్పనమ్మకు నీలోనే ఉంచుకుంటావా తీసివేస్తావా ఈరోజే నువ్వు కోరుకో నీలో ఉన్న అవిశ్వాసం పెరుగుతాను భక్తిహీనత క్రియలు లేని విశ్వాసం మృతము దేవుడు చెబుతున్నాడు క్రియలు లేకపోతే నాకు విశ్వాసం ఉందన్నాడట ఒక ఆయన ఇంకొక ఆయన అన్నాడట ఏకోపత్రికలు రాశాడు క్రియలు లేని విశ్వాసం మృతము మరి విశ్వాసం లేని క్రియలు కూడా మృతమే అని బైబిల్ చెప్తుంది మరి ఏంటంటే విశ్వాసం ఉందమ్మా నాకు దేవుడంటే ఎంతో ఇష్టమమ్మ అంటామంట ఆ తర్వాత గుడికి నడవము మన పాదాలు పెట్టుకొని దేవుని సన్నిధికి నడవలేము దేవుడికి ఇవ్వలేం దేవునికి మురుక్కుబడి చేయలేము దేవుని దగ్గర దేన మనసు కలిగి ఉండలేము దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేము మన కుటుంబం కోసం మన బిడ్డల కోసం నడుం కట్టుకోలేము ఇవన్నీ క్రియలు అనమాట కనపడేవి క్రియలు కనపడలేని దేవుడు మన దేవుడు కనపడలేదు మరుగై ఉన్నాడు ఆ మరుగై ఉన్న దేవుణ్ణి నువ్వు నమ్మినట్టయితే నీ మనసులో విశ్వసించినట్టయితే నీ దేవుడు నువ్వు అడిగినన్ని నీకు కొదువున్న వాటిని అవసరమో అన్నిటినీ దేవుడు నీకు ఉన్నాడు ప్రియమైన పిల్లలారా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నీతో ఏమని మాట్లాడుతున్నాడు చూడు నువ్వు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన నీ అహోవాని ఆశీర్వదించును అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన మీరు నిశ్చయముగా నశించిపోదురనియో అనేను దేవునికి స్తోత్రం ఏమంటున్నాడంటే ప్రభు నిశ్చయముగా నీవు నశించిపోయే మార్గములో వెళ్ళబాకు ఇక్కడ దేవుడు లేడో ఎక్కడో ఉన్నాడని వెళ్ళకాకు ఇక్కడ దేవుడు లేడు ఇంకా ఎక్కడో ఎక్కితే అక్కడ ఉంటాడు ఒక ఉన్నతమైన గొప్ప సేవకుడి దగ్గరికి వెళ్తే అక్కడ దేవుడు ఉంటాడు అనుకోబాకు పేదవాడు అయినా పర్వాలా దరిద్రుడు అయినా పర్వాలా ధనం లేకపోయినా పర్వాలా అయితే పేదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యం వారిద్దని ఉంది దిక్కుమాలిన వారికి పేదలకి దేవుడు ఉన్నాడు నువ్వు ఎక్కడ ఇరుకులా ఉండి మరుపెడితే విశాలత కలుగు చేస్తాను అంటున్నాడు విశ్యాలత ఎందు నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు అయితే పేదవారి దగ్గర గొప్పవారి దగ్గరే దేవుడు ఉండడు అందరి దగ్గర దేవుడు ఉంటాడు అందరూ అనగా ఎవరు దేవుని ఎందు నమ్మిక ఉంచుతారో ఎవరు దేవుని అడుగుజాడులో నడుతారో ఎవరు ఆయనతో జీవిస్తారో ఆయనతో కలిసి ఉంటారో ఆయనతో కలిసి ఎంతమంది అయితే విశ్వసించి ఉంటారో ఆయనతో మమేకమై ఉంటారో అట్టి వారందరూ ధన్యుల గుదిరిగాక అట్టి వారందరికీ కృప దొరుకునగాక ఆయన అంటున్నాడు ఈ రోజున ఖచ్చితంగా నీకు కూడా దొరుకుద్ది సేవకుల్ని నమ్మి విశ్వసించి వాక్యాన్ని నమ్మి విశ్వసించినట్టయితే నీ ముందుకే వస్తాడు దేవుడు నువ్వు ఎక్కడ మొక్కలు వెళ్తే అక్కడే ఉంటాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటిలో ప్రవేశిస్తాడు నీ ఒంటిలో ప్రవేశిస్తాడు నీ నోట ఉంటాడు నీ మాటగా ఉంటాడు మోస చెప్పలేదా కర్రగా ఉంటా మాటగా ఉంటా తోడుగా ఉంటా అండగా ఉంటా అన్నగా ఉంటా అక్కగా ఉంటానని చెప్పాడు నీతో చెప్పడా నీతో చెప్పడా దేవుని ఎందు పక్షిపాతం లేదే దేవుడు పక్షిపాతం గలవాడు కాదే దేవునిలో ఎంత శక్తి ఉందో చూడండి ఎంత బలం ఉంది మోసే కర్రబెట్టి ఒక్కసారి వెనక్కి దిగి కొట్టయ్యా సముద్రాన్ని అంటే కొట్టాడు కొడితే ఏమైపోయింది రెండు పాయలుగా చినిపోయింది మోస ఒక మానవుడు కాడా మోసలో ఒక మానవ నైజ్యం లేదా ఉందే కానీ దేవుని ఒక వాగ్దానం కూడా ఆయన పట్ల ఉంది దేవుని కృప కూడా ఆయనకు దొరికింది దేవుని ఏర్పాటు కూడా దొరికింది దేవుడు ఎన్నిక చేసుకున్నాడు గొప్పవాడుగా చేశాడు వాడుకుంటున్నాడు దేవుడు అయితే నిన్ను వాడుకోవాలి నిన్ను ప్రేమించాలి నువ్వు ఆయనతో ఉండాలంటే ఖచ్చితంగా ఆయనకి లోబడాలి ఆయనకు భయపడాలి నీవంతే ఆయన అంటున్నాడు కదా ఖచ్చితంగా ఈరోజు చెబుతున్నాడు ఏమంటున్నాడు అంటే అయితే నీ హృదయమును వెనక్కి తిరిగిపోయిందనుకో లోకము తట్టు తిరిగిందనుకో ఒకవేళ అప్పుడున్న దే ప్రజలేమో దేవతల తట్టు తిరిగారు పూజలు చేశారు మరి అన్ని దేవతలను కొలిసినప్పుడు వాళ్ళు అగ్నితో సంహరించబడ్డారు చనిపోయారు ఎంతోమంది నశించిపోయారు ఇప్పుడున్న ప్రజలు తిరిగి త్రాగుడికి వెళ్ళిపోయారు జూదానికి వెళ్ళిపోయారు యభిచారు అనికెళ్ళిపోయారు కోడి పందాలకి పేకాట్లకి జూదాలకి అలవాటు పడిపోయారు లోకంలో నశించిపోయారు ఎప్పటికైనా నీకు ఆ తీర్పు తప్పనే తప్పుదని దేవుడు సెలవిస్తున్నాడు వెనక్కి తిరిగి వెళ్ళావా నువ్వు తప్పకుండా నశించిపోతావు నీ భూపంటల విషయంలో నశించిపోతావు నీ చేతి పనుల్లో నష్టపోతావు నువ్వు చేసే క్రియల్లో నష్టపోతావు నువ్వు చేసే పని పాటల్లో నష్టపోతావు అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మోసాతో చెప్తున్నాడు ఏమని విననల్లక అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలను నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదరనియు స్వాధీనపరుచుకొనుటకు యోర్ధానను దాటిపోచున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియూ నేడు నేను నీకు తెలియజెప్పచ్చు దేవునికి స్తోత్రం ఇంటే నువ్వు వెళ్ళబోతున్న దేశాన్ని స్వతంత్రించుకుంటావు అనుసరిస్తే దేవుని మాటను విని అనుసరిస్తే నువ్వు వెళుతున్న దేశంలో శాశ్వత కాలము మిమ్మల్ని ఆ దేశాన్ని మీకు ఇస్తున్నాను స్వాధీనపరచుకోమని అయితే ఎవరైతే వినరో ఎవరైతే నా మాటకు భయపడరో ఎవరైతే లోబడరో మీరు వెళుతున్న దేశం వెళ్ళినా సరే ఆ తర్వాత ఆ దేశంలో ఎక్కువ కాలం మీరు ఉండరు అని చెప్పిస్తున్నాడు భూలోకములు ఎంతకాలం ఉంటావు అదిరిపడి భూలోకంలో ఎంతకాలం ఉంటావు మురిసిపోయి జీవితాన్ని మర్చిపోయి నీ బ్రతుకు మరి ఎందుకు పనికి రాందని నువ్వు గుర్తించలేని స్థితిలో ఉన్నావు నువ్వు అదిరిపడుతున్నావు దేవుని యొక్క చిత్తాన్ని కోల్పోతున్నావు దేవుని కృపేదో దేవుని చిత్తమేదో ముంచలేని గుడ్డుతనవగా ఉన్నావు అందుకని ఇంకా ఆయన అంటున్నాడు కదా అంటే నశించిపోదురు స్వాధీనపరుచుకున్నటకు వ్యర్ధాను దాటిపోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరని నేడు నేను నీకు తెలియజేయను నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉన్నాను దేవునికి స్తోత్రం అని అంటున్నాడు కదా నేడు వాగ్దానం ఇచ్చిన దేశానికి నేను పంపిస్తున్నా నా దాసుడికి వాగ్దానం ఇచ్చాను నా ప్రజలకు వాగ్దానం ఇచ్చాను నేను మాట తప్పిపోయేవాడిని కాదు కానుక నిన్ను వాగ్దానం ఇచ్చే దేశానికి పంపించినాకైనా నా మాట వినకుండా మీరు లోకంలో పాపంలో శాపములు మగ్గిపోతే నా మాట వినకుండా పక్కదారి నడితే మీ ఇష్టంగా నడితే ఆ దేశంలో స్వాధీనపరుచుకున్న దేశంలో కూడా ఆశీర్వాదాలు లేవు ఆశీర్వాదాలు పొందలేరు ఆ దేశంలో ఎక్కువ కాలం బ్రతకరు అని దేవుడు ఖచ్చితంగా ఖండితంగా చెబుతున్నాడు ఎంతమంది ఇలాగైపోతున్నాం తొలి దినాల ఆసక్తి మన దగ్గర ఉందా తొలి దినాల భక్తి మన దగ్గరుందా తొలి దినాలు విశ్వాసం కోల్పోయామా మనతో ప్రభు అంటాడు కదా బైబిల్లో ఉందా మాట విశ్వాసుల్లో విశ్వాసమును నేను కనుగొందునా అని రాశాడు బైబిల్ అంతటిలో అంటే ఆయన రాకడొచ్చినప్పుడు ఈ కఠినమైన శ్రమలో ఇరుకులు ఇబ్బందులు చూసి ఎంతమంది పిల్లలు నేను గుడికి వెళ్తా నేను ప్రార్థనకు వెళ్తా నేను ఏసైని నమ్ముతా అని చెప్పిన వారందరి నోట నేను ఏసైని నమ్ముకోలేదు నాకు సై వద్దు నేను గుడికి వెళతలేదు ఆ కార్డులు ఇస్తారు బియ్యం కార్డు ఎవరో ఆ మాట ఏసైని నమ్మేమంటే క్రైస్తవులు అంటే రేషన్ లేదు రేషన్ బంద్ రేషన్ కట్టు రైస్ కట్టు అని చెప్తున్నారు అనుకో అప్పుడు ఏసైని నమ్మలేదు నేను ఏసు ప్రభు దారికి వెళ్ళను గుడికి వెళ్తలేదు నేను అని చెప్పేవారు ఎక్కువైపోతారనమాట అందుకని ముందే చెప్తున్నాడు శాపమును మరణమును జీవమును మేలును కీడును నియదుటే ఉంచాను ఉంచానని చెప్తున్నాడు ఈ రోజున ప్రేమైన పిల్లలారా తప్పుకోకుండా విజయం చూడాలంటే ఒకే మాట మీద ఒకే విశ్వాసంతో ఒకే నమ్మకముతో ప్రభు అయిన దేవుని మీద ఉన్న విశ్వాసం కోల్పోకుండా భూలోకంలో రాజులందరికంటే రాజు అయిన దేవుడు రా రాజు రాబోతున్నా దేవుడు రాజులకే రాజు రాబోతున్నా దేవుడు రా రాజు అయిన దేవుడు అటువంటి మహనీయుడు ఇంకా భూలోకములు మరలా పుట్టడు మర మరలా మరలా ఇంకొకసారి మనకి ఇలాంటి స్వార్థ చెప్పడం ఆయన చెప్పే సమయం అయిపోయింది రాబోతున్నాడు మరలా భూమి మీదకి ఆ రాబోతున్న దేవుని ఎదుర్కోవటానికి విశ్వాసముతో నమ్మకంతో నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో దేవుని రాజ్యమును కనుగొనాలి దేవుని రాకను ఎదిరించాలి దేవుని చిత్తమును నెరవర్చాలి దేవుని కృప మనకు దొరకాలంటే దేవునితో హత్తుకొని నడవాలి ఆయన నేర్పుతున్నాడు ఈ రోజున మనకి ప్రియమైన పిల్లలారా నేర్చుకోవాలనే ఆశతో చెబుతున్నా ఈ కృపా వాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా ఎవరు దీన మనసుతో వాక్యం వింటున్నారో ఆ పిల్లలు వర్ధిలు ఎదురుగాక ఆయన కృప మీకు మెండుగా గాక ఎందుకంటే సత్యమైన బోధ నమ్మకమైన బోధ సత్యంలో నడిచే బోధ నిలిచే బోధ వినాలి అందుకని సత్యానికి భిన్నమైన బోధలు మనం వెనక్కర్లా సత్యానికి భిన్నమైన కథలు మనం చెప్పక్కర్లా పిట్ట కథలు అంతకంటే మనకు అక్కర్లేదు ఆయన కృప కావాలి ఆయన దయ కావాలి ఆయన అంటున్నాడు కదా ఇంకా ఏమంటున్నాడు చూద్దాం ఆయన అంటున్నాడు ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నేడు జీవమును మరణమును ఆశ్రదమును శాపమును నేను నీ ఎదుటకును ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను నీ పితృనా అబ్రహా ఇసాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యహోయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కునకును మూలమై ఉన్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రియమైన పిల్లలారా తప్పుకోకుండా విశ్వసించాలని తప్పుకోకుండా మీరు దేవుని ఎందుకు భయపడాలని నేను మీతో చెబుతున్నాను ఆయన అంటున్నాడు కదా ఎప్పుడైతే ఆ మాట ఏం చెబుతున్నాడంటే మీ పితరులైనా భూమితో ఆకాశంతో చెప్తున్నాడు ఏమని సాక్ష్యం ఇదిగో ప్రియమైన ప్రజలారా మీకు నిబంధన చేసిన దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాను వాగ్దానం నెరవేర్చుదేమన్నాను నేనైతే మాట తప్పేవాడిని కాదు మీరు మాత్రమే నా మాట వినట్లేదు కనుక జీవమును మరణమును మేలును కీడును నీ ముందే ఉంచాను అయితే ఆకాశం ఆలకించి భూమి సవ్యగ్గు నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశానని చెప్పింది ఐ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుండి చదివితే రెండు వచ్చిన కాడి నుంచి చదివితే ఖచ్చితంగా చెబుతున్నాడు ఆకాశమా ఆలకించు భూమి సవియగ్గు నేను పిల్లలను పెంచాను గొప్పవారిగా చేశాను ఆస్తికర్తలుగా చేశా తెలివి మంతులుగా చేశా జ్ఞానవంతులుగా చేశా చదువువారుగా చేశా అధికారులుగా చేశా అయితే ఎంతో గొప్పవారుగా తీర్చిదిద్దితే ఇప్పుడు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అన్నాడు ఇక్కడ కూడా ఏం చెబుతున్నాడు ఆకాశం నాకు చెబుతున్నాడు ఇదిగో నీ నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుతున్నాను దేవునికి స్తోత్రం ఎంత ఆశ్చర్యకరుడు మన దేవుడు మీ ముందు పెట్టి మీ మీద పిలిచి ఆకాశము ఇక ఆయన కంటే గొప్పవారు పరలోకములు ఎవరు లేరు కనుక ఇక ఎవరిని ఏ మంత్రిని ఏ దూతల్ని ఎవరిని సాక్షులుగా పెట్టకుండా ఆయన చేసిన పనిముట్ల్లో రెండు మూడు వస్తువులు పెద్దవి ఉన్నాయి ఐదు ఉన్నాయి ఐదింటిలో ఈ రెండింటిని పిలిచాడు ఐదు అనగా పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయే కాలం ఒక దినం రాబోతుందని ఉంది బైబిల్లో అయితే ఐదిట్లో ఆకాశము భూమి పెద్దవి ఆ తర్వాత సముద్రము పెద్దది ఆ తర్వాత గాలి పెద్దది ఆ తర్వాత అగ్ని పెద్దది వీటికి మించినటువంటివి ఇంకా పెద్దవి లేనే లేవు గనక వాటన్నిటిలో ఈ ఇద్దరిని పిలిచాడు ఎవరిద్దరూ ఆకాశము భూమి పిలిచే అంటున్నాడు కదా భూమి ఆకాశాన్ని మీ మీద నేను సాక్షులుగా పిలుస్తున్నాను అని ఇక్కడ చెబుతున్నాడు యక్షగ్రాండ్ మొదటి అధ్యాయ మూడవ వచనంలో చూస్తే ఆకాశము ఆలకించు భూమి శివయగ్గు నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశానమ్మా అయితే నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు అయ్యో నా పిల్లలు పాపభరితమైన ప్రజలారా చెరుపు చే పిల్లలారా మీకు శ్రమ అంటున్నాడు ప్రభు ఎంత ఖచ్చితంగా ఘోష పెడుతున్నాడే కన్న తండ్రి గోష పెట్టి మొరపెడుతున్నాడు ఏడుతున్నాడు రోదన చేస్తున్నాడు అయ్యో పాపభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అంటున్నాడే ఆకాశానికి చెప్తున్నాడు ఆయనకంటే పెద్దవారు ఎవరు లేరు కనుక ఇంకా ఎవరు తోడు అనకుండా నా తోడని ప్రమాణం చేశాడు అప్పుడున్న ప్రజలకి వర్షం కురిసే కాడ నా తోడని ఇంద్రదని చేసి దీని తోడని చేశాడు ప్రమాణం ఇంకా ఎవరితో చెప్తాడు మరి మానవులు అయితే ఎంతమందో పెద్ద మనుషుల దగ్గరకి రాజకీయ నాయకుల దగ్గరికి రాజకీయ వేత్తల దగ్గరికి ఎంతో మంత్రుల దగ్గరకి ఉపమంత్రులు సామంతులు ఎంతమంది ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి డబ్బు ధనం పెట్టి అభివృద్ధి సాక్ష్యాలు పలికించి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు భూమి మీద ప్రియమైన పిల్లలారా నీవు ఏ పెద్ద మనుషుల కన్నా మన ప్రభువే న్యాయం పెరిగినవాడు మన ప్రభువే నీతిమంతుడు మన ప్రభువే పరిశుద్ధుడు ఆయన ఒక్కడే నీతిమంతుడిగా మంత్రుడిగా సిలువులో మనకొరకు ప్రాణం పెట్టిన తండ్రి ఆయన ఒక్కడు తప్ప కన్నా తల్లి తండ్రులు కూడా ఎవరు ప్రాణం పెట్టిన వారు లేనే లేరు ఆయన ఒక్కడే పరిశుద్ధుడని నమ్మి విశ్వసిస్తే తప్పుకోకుండా నీ మొర ఆలకిస్తాడు నీ పక్షి అని ఉంటాడు నువ్వు చెప్పిన మాట వింటే నీ మార్గములన్నిటిలో ఆయన తోడుగా ఉండి నడిపించబోతున్నాడు ప్రియమైన పిల్లలారా ఆయన అంటున్నాడు కదా ఇక్కడ ఏం చెప్పాడు ఆకాశం ఆశీర్వాదములు శాపములు అన్ని నీ ముందే జీవము మరణము జీవం అంటే జీవింపు చేసేది జీవం అంటే నిత్య రాజ్యంలో నిత్యము స్థుతియాగములు చెల్లించే రాజ్యం అయితే లేని దాన్ని అంటే మరణం అంటారు మరణం అంటే ఏంటంటే మృతమైంది నువ్వు బ్రతుకున్నావు అంతే బ్రతికున్నావు విశ్వసించావు గుడికెళ్ళి ఉంటున్నావు నటిస్తున్నావు కానీ నీవు మృతమైన దేహం ఎంత ఎట్టదంటే మృతమైంది కదలదు మెదలదు మాట్లాడదు నడవదు లేవదో చూడదో అలాంటి మృతమైన దానివైపోతావు నువ్వు భక్తిహీనంగా నడిస్తే నువ్వు కూడా చచ్చిన దానితో సమానమే అంటుంది వాక్యం ఎందుకంటే నువ్వు కూడా పేరుకు మాత్రమే బ్రతుకుచున్నావు నువ్వు చచ్చిపోయిన దానితో సమానమే అంటున్నాడు దేవుడు మనం ఎంతమంది కథలు లేని వారిగా ఉన్నాం ఎంతమంది మెదలు లేని వారుగా ఉన్నాం ఎంతమంది కళ్ళు జనవలేని వారుగా ఉన్నాం గుడ్డివారిగా ఉన్నాం ఇంకా ప్రభువుని తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం ఇంకా ప్రభువుని చూడని స్థితిలో ఉన్నాం ఇంకా ప్రభువును కనుగొనలేని స్థితి గుడితనం మనలో ఉంది ఎంతమంది గుడ్డు వాళ్ళు ఈ రోజున ప్రియమైన పిల్లలారా ప్రభు గుడికి వెళ్తున్నాం అనుకుంటున్నాము మీటింగులు పెడుతున్నాము మీటింగులకు వెళుతున్నాం ఎక్కడైనా మహోత్సవాలు అండి నువ్వు మహోత్సవంలో నువ్వు ఒక మనిషిగా ఉన్నావా దేవునితో మాట్లాడగలిగే యోగ్యత నీకుందా దేవుని కలిగినవి ఉన్నావా ఒక్కసారి నీ కన్నులు తెరవని దేవుని అడుగు నీ గుడ్డితనం తీసివేయమని ప్రభువుని అడుగు ప్రభువు తప్పుకోకుండా నీ హృదయాన్ని తెరుతాడు నీ గుడ్డితనం తీసేస్తాడు నీకు మంచి మనసుని దేవుడు ఇవ్వబోతున్నాడు నీ మనోజ్ఞతను తెరవబోతున్నాడు పరిశుద్ధుడైన దేవుడు అందుకని ఆయన అంటున్నాడు ఇంకా ఇంకేమంటున్నాడంటే నీ పితరులైన అబ్రహం ఇసాకు యాకోబులను ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యహోవాయ నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషు మూలమై ఉన్నాడు ఆయన అంటున్నాడు కదా ప్రమాణం చేసిన దేశంలో నువ్వు వెళ్ళినా చేరినా నీవు నీవు దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటే అందులో నివసించగలవు నీకు దీర్ఘాయువు గలడు దీర్ఘాయుష్ని మరి స్థిరకాలం బ్రతకటానికి శాశ్వతమైన కాలం ఆయన రెక్కల కబందస్తాల్లో బ్రతకడానికి యోగ్యత దేవుడిస్తున్నాడు ఎప్పుడంటే ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయనకు భయపడి ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు తప్పుకోకుండా నీకు దీర్ఘాయువ్వబోతున్నాడు నీ కుటుంబానికి దీర్ఘకాలం శాశ్వత కాలం ఆయన ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు అని పిల్లల్ని దేశంలో ఉన్నతమైన స్థానంలో నిలబెడత నిలబెట్టబోతున్నాడు ఆయన నువ్వు ఏది కోరుతున్నావో అది ఏది చేయబోతున్నావో దాన్ని ప్రతింపు చేయబోతున్నాడు ప్రతిఫలింపు చేయబోతున్నాడు ప్రతిఫలం నీకు ఇవ్వబోతున్నాడు ప్రత్యక్షంగా ఆయన రాబోతున్నాడు పరోక్షణంగా రాబోతున్నాడు ఖచ్చితంగా మనం చూడాలి ఎందుకంటే ఆయన రాక్కడే ఎదుర్కొంటానికి మనం దీర్ఘాయుష కలిగొండానికి ఆయన పాదాల మీద ఆనుకొని ఆయన పాదాలపైన చక్కని పాటలు గారు పాడతాడు కదా మరి దేవదసారు పాడాడు కదా ఆయన అంటాడు కదా నాది నాదిదిది గోగై కొనుమీయా ప్రభువాని పనికి ప్రాతిష్టించుమీ మరియు పెదవులివిగా మానియామైనాని పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు తనవు నాది దిగోగై కొనుమీయా ప్రభువాని పనికి ప్రాతిష్టించుమీ తనవు తనవు అంటే నేను నన్ను నేను నీకు అమ్మి వేస్తున్నాను అయితే నన్ను కొనుక్కో నన్ను కొనుక్కో నా స్వరం ఇదిగో నా పెదవులు నీ యొక్క పరిపూర్ణమైన వార్తతో నీ పరిశుద్ధమైన వార్తతో వాళ్ళ నా పెదవులు అమ్మేస్తున్నాను ప్రభావా ఇదిగో నా స్వరం అమ్మేస్తున్నా నీకు స్వరం ఇది గో కొను మీ వర రాజాని గూర్చి నిరతము పాడనేమో నిరతం నిత్యము నా స్వరాన్ని కొనుక్కోప్రవ్వా నా పెదాలు కొనుక్కోప్రవ్వా నా పాదాలు కొనుక్కోప్రవ్వా నీ కొరకే వాడుకో నేను నీకు నా కాళ్ళు చేతులు కట్టి నీకు అమ్మి నన్ను నువ్వు వాడుకో అంటున్నాడు భక్తుడు అమ్మావు ఈరోజున అమ్మావు నీ కళ్ళు అమ్మేవా నీ నోరు అమ్మేవా దేవుడికి అమ్మితే దేవుని మాటే పలుకు నువ్వు దెయ్యానికి అమ్మితే దెయ్యానికి మాటలే విను అంటున్నాడు నీ కళ్ళను అమ్మేవా కళ్ళకి గంతలు కట్టుకున్నావా నీ కళ్ళకి నీతి గంతను కట్టుకో అంటున్నాడు బాష్కము నీతి బాష్కములు కట్టుకో అంటున్నాడు బైబిల్లో ఏమంటాడు రవ్వా ఇదిగో నా కన్నులతో నేను పాపము చేసి చూసినడలా పాపము చేసినట్లా నా భార్యని వేరొక తిరుగుల విసురునిగాక అని క్షేపించుకున్నాడు అలాగని కన్నులతో నీ కన్నులకు నీతి బ నీతికి లేదు నీతి కట్టుడ కట్టుడు లేదు నీతికి కట్టుబడలేదు దేవుని ఆగ్నికి లోబడలేదు ఎప్పుడు ప్రార్థన ప్రార్థనే గుడి గుడే రిమోట్ రిమోటే టీవీ అంత నాదే బొమ్మలు నావే సినిమాలు నావే అయితే ఆయన అట్లాంటి భక్తి కోరుకుంటున్నాడా అట్లాంటి ఆశ ఆయన చెప్తున్నాడు ఎదురుపడి అయ్యో నా బిడ్డ పాట పాడుతుంది తిందాం వాక్యం చెబుతుంది తిందాం ఆయన చెవియొక్క గాలకిస్తాడంటవా నీవు నా ఎదుటికొచ్చి తండ్రి అబ్బా తండ్రి అన్నప్పుడు నా చెవులు మూసుకుంటా నా కళ్ళు మూసుకుంటా యశ గ్రంథము మొదటి అధ్యాయంలో ఆయన చెబుతున్నాడు నువ్వెవడవే నా ఆవరణలోకి రమ్మన్న వాడేవడు నిన్ను నా ఆవరణలోకి వచ్చి నన్ను అడగమని చెప్పిన వాడేవాడు నీకు అని చెప్పి నిరంతరం నా దగ్గరకు రాబోకొని చెప్తున్నాడు గేటేస్తున్నాడు గెంటేస్తున్నాడు అవసరమైతే అందుకని ఆయన మాట విని ఎవరు ఆయనకు లోబడి జీవిస్తారో ఎవరు ఆయన తట్టు తిరుగుతారో అని ఎదురు చూస్తూ ఆశపడి చూస్తున్నాడు ఇలాగ నటునాడేవాళ్ళు అక్కర్లేదు లోకము సగం పాపము సగం ప్రార్థన సగం భక్తి సగం దైవజనులతో ఉన్నప్పుడు వందనాలయ్యా వందనాలయ్యా అంటూ మళ్ళా లోకస్తులు కలిసినప్పుడు వాళ్ళతో స్నేహించి వాళ్ళతో కలిసి ఏకీభవించి వాళ్ళు చేస్తున్న పాపంలో పాల్గొని వాళ్ళు చూస్తున్న చూపులో పాల్గొని వారి ఇష్టానికి నువ్వు నడిచిన ఎడలా నువ్వు కూడా శాపగ్రస్తుడువే నువ్వు కూడా దేవునికి విరోధమే అని చెప్తుంది వాక్యం వాక్యానికి ప్రియమైన పిల్లలారా ఈ వాక్యానికి విరోధంగా నడవద్దు కానీ ఆయన తట్టు తిరిగి ఆయనకు లోబడి ఆయనకు భయపడినట్టయితే ఆయన కృప మనకు దొరుకుతుందని నమ్మాలి ఆయన విశ్వాసము ఎక్కడ కోల్పోకుండా చూసుకోవాలి ఆయన అంటున్నాడు కదా ఇంకా ఏమంటున్నాడంటే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన హోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను కొనున్నట్లు జీవమును కోరుకొరుడి దేవునికి స్తోత్రం దేవుడు చెబుతున్నాడు అంతటితో పొండి అంటల అంతటితో అవ్వండి అంటలేదు ఇదిగో ఎంతకు మొదలు దీర్ఘాయువుని కోరుకో దీర్ఘాయువుని కోరుకో దీర్ఘాయువుని కోరుకో అని ఖచ్చితంగా చెబుతున్నాడు ఆయన ఇదిగో యహోవో మాట విను ఆయన అంటున్నాడు కదా నీ దేవుడు అయిన అని ప్రేమించి ఆయన వాక్యమును విను అక్కడ వెలిసాడంటే ఎలా బాకు అక్కడ మహోత్సవాలు అంటే ఎలా బాకు ఇంకో చోటు మహోత్సవాలు అంటే ఎలా బాకు నీ హృదయమందు దేవుడు ఉండాలి మొదటిగా నీవు దేవుని ఆశ్రయించాలి మొదట ఆయన కపం నీవు ఉండాలి ఆయన చూస్తున్నా దేవుడు అని నమ్మాలి నమ్మి విశ్వసించినట్టుదే ఎక్కడికి వెళ్ళినా నీ ప్రార్థన ఫలించుద్ది నువ్వు ఫలించబడతావు నువ్వు దీవించబడతావు నువ్వు ఆశీర్వదించబడతావు ఆయన చెప్తున్నాడు కదా ఖచ్చితంగా ఇదిగో మేమంటున్నాడంటే నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన్ను హత్తుకున్నట్లు జీవమును కోరుకుని మొదటి నీ నోట జీవమును కోరుకోవాలి నాశనము కోరుకోకూడదు నేను చచ్చిపోతే బాగుండు ఊరేసుకొని చచ్చిపోతే బాగుండని వాళ్ళందరూ ఆయన పిల్లలు కాదు ప్రియమైన పిల్లలారా ఖచ్చితంగా చెప్తున్నాడు ఎప్పుడైతే నువ్వు ఆ మరణాన్ని కోరుకుంటావో ఎప్పుడైతే చావాలనుకుంటావో మరణమే నిన్ను పిలుచుద్ది మరణమా నీ విజయం ఎక్కడ మరణమా నీ ముళ్ళెక్కడా అని కేకేసిన దేవుడిని విడిచిపెట్టేసావు మరణం కోరుకుంటున్నామంటే మరణం కోరుకోలే మరణాన్ని జయించిన దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభా నన్ను ఆరోగ్యం లేదు నేను మరణించాలని ఆశపడుతున్నాను అయ్యా అని ప్రభు దగ్గర అడిగితే మరణాన్ని కొట్టి జీవం పోసే దేవుడు మన దేవుడు మన వ్యాధిని తొలగించి స్వస్థత ఇచ్చే దేవుడు మన వ్యాధిలో ఉన్న సమస్యల నుండి పరిష్కారం చేసి పునరుద్ధానము పునర్జన్మ ఆయన ఇవ్వబోతున్నాడు నీకు అందుకని మనందరం మనందరము ఏం చేయాలంటే ప్రియమైన పిల్లలారా ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన పునర్జన్మను కోరుకొని ఆయన పాదాల దగ్గర కబుందస్తాల కింద దాచబడి దోసపడేవారుగా ఉండకూడదు కానీ దాచిబడే వాళ్ళుగా ఉండాలి తప్పుకోకుండా విజయం దేవుడిపోతున్నాడు ఆయన కృప నిరంతరము నిరంతరము నీకు తోడై ఉంటుంది ఆయన అడుగు జాల్లో నడవమంటున్నాడు జీవమును నువ్వు కోరుకో శాపంలో చచ్చిపోకబాకు మరణము కోరుకోబాకు శీకటిని కోరుకోబాకు నువ్వు వెలుగైన మార్గంలో నడిపించు వెలుగైన మార్గంలో నడువు నువ్వు నడిపించు వారిని నడిపించు అన్నాడు అందుకని బైబిల్లో ఉంది మత్తి స్వార్తలో ఇరవై మూడు అధ్యామలు అంటాడు కదా ధర్మశాస్త్ర ఉపదేశకుడు పరసయుడు సద్దుకైలు వారు బలిపేట మందు కూర్చుంటారు కానీ వారు అందులో ప్రవేశించరు వారు ఒక్క చిటికి నోళ్ళతోనైనా ఒక్క బరువు కూడా మొయ్యరు వారు ప్రజల మీద విశ్వాసుల మీద మొయ్యలేని బరువులు పెడతారు వారు అయితే ఒక్క దయ్యాన్ని కూడా పట్టుకోలేరు వారు చిటికి నీళ్ళు కూడా కదిలించలేరు అని చెబుతున్నాడు అయితే ప్రియమైన పిల్లలారా అదిగో వారు అందులో ప్రవేశించరు ప్రవేశించి వారిని వారిని ప్రవేశింపనివ్వరని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన పిల్లలారా మనం ప్రవేశించాలి మనం నడిపించే పిల్లలను కూడా దేవుని రాజ్యంలో ప్రవేశపెట్టడానికి ఆ మార్గం చూపాలని వాక్యం సెలవిస్తుంది గుడ్డి కాపర్ల వలె ఉండకోకుండా కలిగిన ప్రార్థన చేసి కలిగిన ఆత్మ కలిగి దేవుని శక్తిని పొందుకుందామని దేవుని ఆత్మతో నింపబడాలని దేవుని యొక్క జీవమును పొందుకొని దేవుని రాజ్యమునకు ఎదురు చూడాలని మనం చేస్తూ ఉన్న కృపావాక్యం వింటున్న పిల్లలందరూ హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి ప్రభు అయిన వాక్యము హృదయములో నింపబడినట్లుగా సహాయం చేయండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు పరిశుద్ధుడు జీవము గల తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు ఇదిగో జీవము కలిగిన మాటలు జీవ పూటలు జీవనదులు వారి హృదయంలోకి ప్రవేశించినట్లుగా సహాయం అయ్యా వారి హృదయాల్ని కదిలించు ప్రభు వారి హృదయాల్ని మండించు ప్రభు నీ ఆత్మతో మండించు నీ శక్తితో మండించు నీ కృపతో మండించు నీ దివ్యమైన మాటలతో మండించయ్యా నీ సన్నిధి సహవాసము తోడుగా ఉంచుమని అడుగుతున్నాను తండ్రి ఆది అంతము లేని వాడానికి స్తోత్రములు నేడు ఏకరీతిగా ఉన్నవాళ్ళు స్తోత్రములు అయ్యా మమ్మల్ని వెలిగించిన దేవా ఇంకా అనేక మందిని వెలిగించిండు ప్రభావ అయ్యా మాలో ఉన్న గుడ్డితనాన్ని తీసివేసిన దేవా అయ్యా వినిచున్న బిడ్డలందరూ గుడ్డితనం తీసివేయమని మనం చేస్తున్నాను నీ కృప నీ ఔన్నత్యములు వారికి పొందుదురుగాక వారికి దొరుకును గాక వారి కుటుంబాలు దీవించబడిన గాక వారి బిడ్డలు వర్ధులదురుగాక నీ నామ మహిమార్థమై వారిని వారి కుటుంబాలను గాక మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాము తండ్రి ఆమెన్